మొన్న మేడేనాడు కర్నూలులో నేను హైకోర్టు గురించి, న్యాయరాజధానికి అన్యాయం చేస్తున్నది ఎవరు, హైకోర్టు తరలింపుకు అందరూ అనుకూలం అంటూనే ఎందుకు ఆ విషయం చర్చించలేదు, అఖిల భారత న్యాయ సదస్సులు కూడా ఎందుకు రాలేదు అని దాని మీద వీడియో పెట్టాను. చాలామంది ఎక్కువగా వైసీపీ వాళ్ళు మీకు తెలియదు ఎవరు అడ్డుపడుతున్నారో ఇంకొకటో ఇట్లాంటివి ఎదురు దాడి చేశారు, లేకపోతే వాళ్ళ వ్యాఖ్యలు చేశారు. నేనంటుంది కేంద్రం చేయడం లేదు అంటే అందరూ బలపరుస్తున్నాం అన్నది అబద్ధమా, అది ఒప్పుకోరు కదా. రెండవది కేంద్రంకి రాష్ట్రం అడిగినట్టుగా రాష్ట్రం ఎప్పుడు చెప్పడం లేదు పెద్దగా, ఏదో ఒకటి రెండు సార్లు తప్ప. కాబట్టి ఇద్దరు కూడా బలపరుస్తున్నామంటేనే ముందుకు తీసుకోవడం లేదు, వేరే వివాదాల్లో మునిగి తేలుతున్నారు అనుకోకుండా. మరుసటి రోజు లోకేష్ తెలుగుదేశం నాయకుడు కర్నూలు వచ్చాడు, ఆయన కూడా ఈ హైకోర్టు ఏమైంది, న్యాయరాజధాని ఏమైంది, మీరు భూమి సేకరించారా ఊరికైనా చెప్పడం తప్ప అన్నట్టుగా మాట్లాడారు. అంటే తెలుగుదేశం న్యాయరాజధానికి హైకోర్టు తరలింపుకు అనుకూలమైన సంకేతాలు ఆయన అక్కడ ఇచ్చారనమాట. మరి ఎవరు అడ్డమా అంతే వైసీపీన. దాని గురించి ఇప్పుడు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కేంద్రము బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ కూడా ఏమైంది, ఎందుకు హైకోర్టు తరలింపు అనేది జరగడం లేదు, అసలు జరుగుతుందా, దాని మీద అదే అజెండాలో ఉందా లేదా. ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా ప్రశ్నించాడు కాబట్టి, మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఒక సమగ్రమైన సమాధానం చెప్పాలి చెప్తుందని మనం ఆశిస్తాం.